జరుపుకుంటూ రేపు వర్ధంతి గోపీనాథ్ ముండే గారి వర్ధంతి కూడా మనం ఘనంగా జరుపుకోవాలని పిలుపునివ్వడం జరిగింది. ఈ ఆల్ ఇండియాలో కూడా ఓబీసీ మీటింగ్స్ దాని గురించి మొట్టమొదటిసారిగా పార్లమెంటులో మాట్లాడిన వ్యక్తి దాన్ని సుదీర్ఘంగా జరిపిండు కాబట్టి వాళ్ళకు జయంతి జయంతి చేసుకోనికి ఎక్కడ ప్రాంత పోలు మన కులస్తులు ఉన్నా గుర్తున్నోళ్ళు ఉన్నా ఎక్కడ ప్రాంత పోలు అక్కడ ఘనంగా నివాళులర్పించాలని మన సంఘం నుండి తరపున కోరుకుంటున్నాను. జూన్ రెండు రాష్ట్ర అవతరణ దినోత్సవం కూడా మేము తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం కూడా రాష్ట్ర సంఘం తార్నాకలో జరుపుకోవడం జరిగింది. దానికి కూడా మేము అందరము పిలుపునివ్వడం జరిగింది. అన్ని కులస్తులు ఒంజరి కులస్తులు ప్రతి జిల్లాలలో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదంగా చేసిండ్రు. వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తూ తెలుపుతూ కోరుకుంటున్నాను. ఈరోజు మన కార్యవర్గ నిర్ణయం ప్రకారం తెలంగాణ వంజరి సంఘం కార్యవర్గ నిర్ణయం ప్రకారం రేపు మన ప్రియతమైన నాయకుడైన మన వందరి కూడా ప్రియతమైన నాయకుడైన పార్లమెంటరీ సభ్యుడు కీర్తిశేషుడు గోపీనాథ్ ముండే గారు వర్ధంతి రేపు ఉన్నది. కాబట్టి మన వందరి కులస్తులు అందరూ తమ తమ ప్రాంతాలలో వాళ్ళకు వర్ధంతి ఉత్సవాలు జరుపుకోవాలని చెప్పేసి మన కార్యవర్గం నిర్ణయించడం జరిగింది. అతను దేశ సేవలో పాలు పంచుకుంటూ పార్లమెంటేరియన్గా ఉండి పార్లమెంట్లో మన బీసీల గురించి అని చెప్పేసి యావత్ దేశంలోనూ గలమెత్తిన వ్యక్తి ఓబీసీల గురించి అని గలవెత్తిన వ్యక్తి మొట్టమొదటి వ్యక్తి అతను సుదీర్ఘంగా అనరాని అట్టడుగు ఉన్న కులాలను పైకి తీసుకురావాలని బీసీ బడుగు బలహీన కులాలను పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో కృతనిశ్చయంతో పనిచేసిన వ్యక్తి అతను ఇవాళ లేకపోవడం మనకు శోచనీయము. అతని వర్ధంతి మనం ఘనంగా నిర్ణయించుకోవాలని చెప్పేసి మన ఒక వందరి సంఘం అందరూ కలిసి నిర్ణయించుకోవడం జరిగింది. జై వందరి, జై జై వందరి, జై గోపీనాథ్, జై గోపీనాథ్.